Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. అమరావతి హడావిడిలో ఈ కీలక నేత అడ్రస్ ఎక్కడ? అమరావతి ఉద్యమం 1200 రోజులు పూర్తి చేసుకున్నట్లు అనుకూలవాదులు చెబుతున్నారు. ఈ సందర్భంగా వారు సభలో సమావేశాలు కూడా నిర్వహించారు. చేతిలో మీడియా డబ్బు ఉంటే ఏ ఉద్యమాన్నైనా సృష్టించవచ్చనేందుకు నిలువెత్తు ఉదాహరణగా అమరావతి పోరు గురించి చెప్పుకోవచ్చు. ఏది ఏమైతేనే అమరావతి ఉద్యమం 1200 రోజులు పూర్తి చేసుకునే సందర్భంగా రాజధాని ప్రాంతంలో హడావిడి కనిపించింది. ఉద్యమానికి సంఘీభావం అంటూ బీజేపీ, సిపిఐ, టీడీపీ, కాంగ్రెస్ నేతలంతా ఒకే వేదికపైకి వచ్చి జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. అలాగే డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో గత ఏడాది నిలిచిపోయిన వెంకటేశ్వర స్వామి దివ్యరథం మళ్లీ అరసవెల్లి వైపు సాగింది. అయితే రాజధాని ప్రాంతంలోనూ, అలాగే దివ్యరథం తిరిగి అరసవెల్లి వైపు కదిలే చోట ఎక్కడా కూడా ఒక కీలక నాయకుడు కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. ఆ ముఖ్యమైన నాయకుడే గద్దె తిరుపతిరావు. అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి కో కన్వీనర్గా ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. పాదయాత్రను ఆగిన ప్రాంతం నుంచి ఏడాది జనవరి 11న తానొక్కడిగానే ప్రారంభించారు. శ్రీకాకుళంలోని అరసవెల్లికి నడుస్తూ వెళ్లి నారాయణస్వామి దర్శనం చేసుకున్నారు. తద్వారా అమరావతిపై తన నిబద్ధతను చాటుకున్నారు. 1200 రోజులు పూర్తి చేసుకున్న ఉద్యమంలో ఆయన పాల్గొన్నట్టు ఎక్కడ ఫోటోలు, ఇతరత్ర ఆనవాళ్లు లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2వ దఫా పాదయాత్రపై అమరావతి జేఏసీలో లుకలుకలు ఉన్నాయని గతంలో విస్తృతంగా ప్రచారం జరిగింది. బహుశా విభేదాల వల్లే తిరుపతిరావు వీళ్లకు దూరంగా ఉన్నారేమో అనే చర్చకు తెరలేచింది.